ఎక్కువగా సో చూశారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి ఎంఎస్ ధోని బర్త్డే స్పెషల్ ఫోటో ఎడిటింగ్ సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి పిఎస్ఈసి అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్ సో బోత్ అప్లికేషన్ లింక్స్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్ సో స్టార్టింగ్ ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఇస్తాను సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే టెంప్లెట్ లింక్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది ఆర్ఎల్స్ ఫైల్స్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది ఆ డౌన్లోడ్ క్లిక్ చేసిస్తే ఇవన్నీ కూడా మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి నేను ఎగ్జాక్ట్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను సో బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత క్లిక్ ఆన్ యాడ్ సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయిపోయింది సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనకు టెక్స్చర్ ఉందో అదే టెక్స్చర్లో టోటల్ పిక్ మొత్తం రావాలి సో ఇప్పుడు చూడండి లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు చూడండి నేనైతే ఎంఎస్ ధోని పిక్ అయితే తీసుకుంటున్నాను సో ఇదేంటంటే ఫస్ట్ ఈ మిడిల్ పార్ట్ కిందిది ఏదైతే ఉందో ఈ మిడిల్ పార్ట్ పట్టుకొని ఇలా ఇంకా చేయండి సో ఇలా ఇంక్రీజ్ చేసేసి పైన పైన కొంచెం స్పేస్ వదిలేసేయండి కొంచెం మాత్రమే అండ్ ఇప్పుడు ఇంకా కొంచెం ఫుల్ గా ఇంక్రీజ్ చేసేసేయండి సో ఇలా ఇంక్రీజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు రైక్లకి ఇచ్చేసేయండి సో రైక్లకి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నా బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నా సో బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా పిక్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి పెన్సిల్ పక్కన ఉన్న సింబల్ సెలెక్ట్ చేసుకొని టెంపరేచర్ ఉంది కదా ఇది ఫుల్గా ఇంక్రీజ్ చేయండి సో ఫుల్గా ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ ఉంటుంది పెన్సిల్ పక్కన ఉన్న సింబల్ సెలెక్ట్ చేసుకోండి కర్వ్స్ ఉంది కదా సో ఇది కొంచెం డిక్రీజ్ చేయండి సో దట్ కొంచెం అది వైటిష్గా ఉంది కొంచెం బ్లాకిష్గా అయితే అయిపోతే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసాయండి సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్ సో ఫేడ్ టూల్లో టూ డాట్స్ అయితే ఉంటాయి సో ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి ఇట్లా టూ డాట్స్ పైన ఒకటి కింద ఒకటి ఇస్తుంది సో ఈ పైన డాట్ ఏంటంటే ఇక్కడ నెక్ దగ్గర పెట్టేసేయండి అండ్ కింద డాట్ వచ్చేసి ఎడ్జ్ కన్నా కొంచెం పైకి ఎడ్జ్ కంట కొంచెం పైకి పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసాయండి సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఫేడ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్లో సింక్ అయిపోయింది సో ఇప్పుడు లేయర్ సిమ్ క్లిక్ చేసి ఒపాసిజి వచ్చేసి నేను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్కి మాత్రమే డిక్రీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే పెట్టేసేస్తున్నాను సో ఇప్పుడు కింది లేయర్ సెలెక్ట్ చేసుకోండి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ లైట్ పిఎన్జి తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ సో ఇది చూడండి ఇది నేను బ్యాక్గ్రౌండ్ మీద పిఎన్జికి కింద లేయర్లో తీసుకుంటున్నాను సో ఫస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్న సైజు సో ఇక్కడ పెట్టేసేస్తున్నా సో షోల్డర్ పైన ఇప్పుడు లేయర్ సిమ్మల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నాను సో దట్ అక్కడ ఒక చిన్న లైట్ ఉంటుంది కొంచెం ఆ లైట్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అండ్ ఇంకొక పిఎన్జి వస్తుంది కదా దానికి యూస్ఫుల్ అవుతుందని ఈ లైట్ అయితే పెట్టి చేస్తున్నా సో ఇది నేను బ్యాక్గ్రౌండ్ లేయర్తో నేను డౌన్ చేసేస్తున్నా అండ్ మళ్ళీ పైన లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేనైతే ఇంకొక పిఎన్జి అయితే తీసుకుంటున్నాను సో ఈ పిఎన్జి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇదేంటంటే ఫుల్ పిఎన్జి తీసుకుంటున్నాను సో ఫుల్ పిఎన్జి ఈ లైట్ వెనకాల ఎగ్జాక్ట్ ఇక్కడ చిన్ దగ్గరకు వచ్చేంత వరకు పెట్టేసేయండి సో చూడండి హైట్ చిన్ దగ్గర ఉండాలి అండ్ కింద కొంచెం స్పేస్ మాత్రమే ఇస్తున్నా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇస్తున్నా సో ఇది కూడా ఏం చేసిస్తారంటే హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్ తీసుకోండి సో ఇది కొంచెం ఇట్లా కిందికి పెట్టేసేయండి సో దట్ ఓన్లీ అదే ఇందాకట్టు ఉన్న సైజే బట్ కొంచెం ఇట్లా లెగ్స్ దగ్గర పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో లెగ్స్ కొంచెం ఫేడ్ అవ్వాలి అంతే సరిపోతుంది సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను ఇంకొక పిఎన్జి అయితే ఇస్తాను సో ఈ పిఎన్జి కూడా కంపల్సరీ అంటే కంపల్సరీ యాడ్ చేసుకోండి రైట్ క్లిక్ ఇచ్చేసాను సో ఇది కూడా ఏం చేసి ఇస్తారంటే పెన్సిల్ పక్కన ఉన్న సింబల్ సెలెక్ట్ చేసుకోండి టెంపరేచర్ ఉంది కదా ఇది కూడా ఫుల్గా ఇంక్రీజ్ చేసేసి హండ్రెడ్ పర్సెంట్ రైట్ క్లిక్ ఇచ్చేసాను సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసేస్తున్నా సో ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జాక్ట్గా అంతే పెట్టేసేయండి అండ్ ఇవి కూడా లేయర్స్ అన్నీ కూడా నేను కింది లేయర్తో మర్జడౌన్ చేసేస్తున్నాను సో మర్జడౌన్ అయిపోసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు మీరు ఏంటంటే మీరు మీ పిఎన్జి అనేది తీసుకోండి సో హౌ టు క్రియేట్ పిఎన్జి అనే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా పిఎన్జి అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో ఇది కొంచెం నేను సైజు డిక్రీజ్ చేసేస్తున్నా ఈ సైజు వెనకాల ఉన్న ఫోటో సైజు మనకు సింక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది సపరేట్ పిక్చర్ ఎన్ వెనకాల ఉన్నది ఏంటంటే బ్యానర్ లాగా కనిపిస్తుంది సో అట్లా కనిపియాలంటే ఇప్పుడు కింది లేయర్ సెలెక్ట్ చేసుకోండి అంటే బ్యానర్ టైప్ ఉన్న లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ ఇప్పుడు లైట్ పిఎన్జి కంపల్సరీ ఈ లైట్ పిఎన్జితోనే మనకు టోటల్ లుక్ అనేది వస్తుంది ఎందుకంటే ఇదే మనకు బ్యానర్ టైప్ లాగా కనిపిస్తుంది సో ఇది ఏంటంటే నేను టూ టైమ్స్ యాడ్ చేశాను సో ఇది సెకండ్ టైం ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా సో స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేయండి సో చూడండి కొంచెం ఇంక్రీజ్ చేసేస్తే మనకు పర్ఫెక్ట్ బ్యానర్ లాగా అనిపిస్తుంది సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ బ్యానర్ లాగా అనిపిస్తుంది సో ఇది కొంచెం ఒపాసిటీ డిక్రీజ్ చేసేస్తున్నా సో అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టేసేస్తున్న ఇది కూడా లేయర్ సింబల్ మర్జడం అండ్ ఇది కూడా లేయర్ సింబల్ మర్జడం సో అన్ని లేయర్కి ఒకటి అన్ని ఒకటే లేయర్కి ఎందుకు మర్జడం చేసామంటే మనకు చుట్టూ బార్డర్ కావాలి సో ఆ బార్డర్ కావాలంటే అన్ని ఒకటే లేయర్లోకి మర్జడం చేసేయాలి సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ ఫిల్ అండ్ స్ట్రోక్ టైప్ వచ్చేసి స్ట్రోక్ ఇవ్వండి వీటి కలర్ వచ్చేసి సారీ కలర్ వైట్ అలాగే ఉంచేసేయండి వీడితో కొంచెం ఇంక్రీజ్ చేయండి సో వీడితో వచ్చేసి నేను ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేనంటే హ్యాపీ బర్త్డే ధోని అని ఒకటి ఉంటుంది సో ఇక్కడ చూడండి రైతుకి ఇచ్చేసి సో ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే ధోని క్యాప్టెన్ కూల్ అని ఉంటుంది సో పిఎన్జి అయితే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి కూడా హ్యాపీ బర్త్డే కావాలి సారీ మహేందర్ సింగ్ ధోని అని యాడ్ చేస్తున్నాను మహేంద్ర సో అది కూడా మనకు చాలా అంటే చాలా బాగుంటుంది పైన టోటల్ లుకింగ్ అయితే ఇస్తుంది మహేంద్ర సింగ్ ధోని అని సో ఇంకా మీరు కావాలంటే డేట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇంకొకటి లోగో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో లోగోతో ఇంకా లుకింగ్ బాగా వస్తుంది కాబట్టి సో అది ఏడుందో లోగో అది ఏరుకోవాలా సో లోగో అయితే నేను తర్వాత యాడ్ చేసిస్తాను సో ఇప్పటికైతే ఇంతే సో క్లిక్ ఆన్ డన్ క్లిక్ ఆన్ సేవ్ ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది సో కింద కనిపిస్తున్న సే సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసిస్తే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఇప్పుడు డైరెక్ట్ పిక్ అనేది నేను లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను సో ముందు అనేది పిక్ అనేది లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్స్ సెలెక్ట్ చేసుకోండి షార్ప్నింగ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేశాను అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు కూడా నేను సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేశాను సో మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు ఇంక్రీజ్ ఇస్తే ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెట్టేశాను అండ్ నెక్స్ట్ థింగ్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో స్క్వేర్ సింబాల్లో ఏంటంటే టెక్స్చర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పెట్టేశాను అండ్ క్లారిటీ వచ్చేసి నేను ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేశాను అండ్ విగ్నెట్ వచ్చేసి స్లైట్గా డిక్రీజ్ చేసేస్తున్నా సో స్లైట్గా అంటే మైనస్ ఫార్టీ పర్సెంట్ డిక్రీజ్ చేశాను అండ్ ఫెదర్ ఫుల్గా ఇంక్రీజ్ చేసేస్తున్నాను అప్ టు హండ్రెడ్ పర్సెంట్ అండ్ నెక్స్ట్ థింగ్ హైలైట్స్ కొంచెం టచ్ చేసేస్తున్నా అప్ టు థర్టీ ఫోర్ పర్సెంట్ అండ్ నెక్స్ట్ థింగ్ కలర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా సో మీ షెట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అనేది శాచురేషన్ ఇంక్రీజ్ చేసేసేయండి సో దట్ లుకింగ్ అయితే బాగుంటుంది సో అది మీరు ఒకవేళ బ్రౌన్ కలర్ కానీ సారీ బ్రౌన్ అంటారు ఆరెంజ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఉంటే మాత్రం అసలు ఇంక్రీజ్ చేయకండి సో ఇంతే సరిపోతుంది సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసాయండి సో ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను సో దట్ మీకు క్వాలిటీ ఎలా ఉందో అది కూడా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి సో ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్ వచ్చేసి ఇది సో చూడండి లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కూడా అస్సలు బ్లర్ అవ్వలేదు సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్క ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి థ్యాంక్ యూ గాయస్